దోపిడీ రాజ్యం. బీజేపీ కార్యకర్తలపై పెట్టిన తప్పు కేసులను బీజేపీ కార్యకర్తలపై పెట్టిన తప్పు కేసులను బీజేపీ కార్యకర్తలపై పెట్టిన తప్పు కేసులను బీజేపీ కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు చేసిన కేటీఆర్ బండి సంజయ్ గారి నాయకత్వం ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం జై తెలంగాణ జై భారత్ ఓకే నిన్న హైదరాబాద్ లో శ్రీనివాసరావు గారు అనేటువంటి వ్యక్తి దగ్గర కోటి రూపాయలు దొరికినాయని చెప్పేసి ఆ శ్రీనివాసరావు గారు తుప్పాకలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మాన్యుల రఘునందన్ రావు గారి బావమరి అని చెప్పేసి కోటి రూపాయలు పట్టుకోవడమే కాకుండా అవి విశాఖ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నాయని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడు శ్రీ వివేక్ వెంకటస్వామి గారి పట్ల కూడా ఒక తప్పుడు ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేసి టీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూసిన విధానం ఏదైతే ఉన్నదో తెలంగాణ ప్రజాస్వామ్యానికి అది గొడ్డలి పెట్టలాంటి అదే విధంగా నిన్న శ్రీనివాస్ అనేటువంటి ఒక కార్యకర్త ఆత్మహత్య యత్నం చేయడం ద్వారా దాని ద్వారా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుంది మేము ప్రగతి భవన్ను ముట్టడించబోతున్నాం మేము మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అసెంబ్లీని ముట్టడించబోతున్నాం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించబోతున్నాం లాఠీ చార్జికి దారి చేయలాగా చేయబోతున్నాం అవసరమైతే కాల్పులకు కూడా మేము రెచ్చగొట్టేలాగా ప్రవర్తిస్తున్నామని షాడో ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ గారు నిన్న తెలంగాణ ఎన్నిక కమిషన్ను సంప్రదించడం చూడబోతే ఇది భారతీయ జనతా పార్టీ మీద ఒక తప్పుడు ఆరోపణలు చేసి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదా అని యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది కదా అని తప్పుడు ఆరోపణలు చేసి భారతీయ జనతా పార్టీ తుపాకలో గెలుపును అడ్డుకోవడానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల మేము ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఈరోజు బిక్కచూపులు చూస్తుంది, కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కదిలినటువంటి భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డుకోలేదు, మేమే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం, తెలంగాణను రక్షిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై తెలంగాణ, జై భారత్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు
ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ దుబ్బాక ఎలక్షన్ సమీక్ష కోసం అక్కడైతే ఎవరైతే ఇన్ఛార్జ్లు ఉన్నారో వారి సమీక్ష సమావేశాల కోసం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావాలని పిలుపునివ్వడంతో మా ఇన్ఛార్జ్లు పార్టీ కార్యాలయానికి వెళ్ళడం కోసం సన్నద్ధం అవుతుంటే కేటీఆర్ గారు ఈయన కేటీఆర్ కాదు డ్రామారావు అని ఇలా సోషల్ మీడియాలో వస్తుందంటే కారణం ఈయన వేసేది అన్ని డ్రామాలే. ఎందుకంటే పార్టీ కార్యకర్తలను అక్కడ పోలింగ్ బూత్ ఏజెంట్లను దొరకకుండా ఇలా ముందస్తు అరెస్ట్ చేసి లోబడ పెట్టి ఏమన్నంటే హైదరాబాద్లో అల్లర్లు సృష్టిస్తుంది, భారతీయ జనతా పార్టీ లాఠీ చార్జికి దారితీస్తుంది, అదేవిధంగా కాల్పులు సుద్ద లెక్క వేయరని ఇలా డ్రామారావు చెప్తున్నా అంటే దీని వెనక ఇలా కేటీఆర్ గారు పెద్ద కుట్ర ఉన్నది. ఎందుకంటే దుబాకలో భయభ్రాంతులు గురి చేయడానికే ఈ అరెస్టులు. ఇవన్నీ మేము గతంలో హోంశాఖ సహాయ మినిస్టర్గా మా విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, అదేవిధంగా ఈరోజు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. దేశ భద్రత మేము కాపాడబోతుంటే ఇలా హైదరాబాద్ను మీరు అల్లా కల్లోలం చేస్తారని ఇలా మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్న రామారావు గారికి ఇలా మేము ఖండిస్తున్నాం, ఆయన వాక్యాలను మేము ఖండిస్తున్నాం. గతంలో ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా అల్లా కల్లోలం సృష్టించిందా అని ఇలా మేము రామారావు గారిని ఖచ్చితంగా నిలదీస్తున్నాం, ఖండిస్తున్నాం. దుబ్బాక ఎన్నికల ప్రచార అనంతరము ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశానికి బయలుదేరుతున్న కార్యకర్తలను కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రగతి భవన్ ముట్టడికి మరియు డీజీపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరుతున్నారని ఒక అసత్య ప్రచారంతో మా కార్యకర్తలందరినీ అక్రమ అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రగతి భవన్ ముట్టడికి డీజీపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరుతున్నారని ఒక అసత్య ప్రచారం చేస్తూ ఒక అబద్ధ ప్రచారాలతో దుబ్బాకలో ఓటమిని ముందే నిర్ణయించుకొని జీర్ణించుకోలేకపోతున్నారు. కేటీఆర్ గారు ఒకరోజు ప్రత్యక్షంగా ఏమని చెప్తున్నారంటే గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లలాగా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని ఎక్కడా లేదు, దుబ్బాక కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలని ఎక్కడా లేదు, అన్ని నియోజకవర్గాలు సమానంగా అభివృద్ధి చెందించలేము అంటున్నారు. ఆ రోజు కూడా సమైక్య రాష్ట్రంలో నిధులు కేవలము ఆంధ్ర ప్రాంతానికి పోతున్నాయి అన్న ఉద్దేశంతోనే దాదాపు 1200 అమరుల పునాదుల మీద ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక కుటుంబానికే నిధులు ఒక కుటుంబానికే నియమాలు కానీ పరిమితమైన దృష్ట్యా దుబ్బాక ప్రజలు ఈరోజు ఒక వినూతనమైన తీర్పుకు భారతీయ జనతా పార్టీని గెలిపించే దిశగా ప్రయాణిస్తుంటే జీర్ణించుకోలేక ఒక అసత్య ప్రచారాలు చేస్తూ భాజపా మీద ఒక అబద్ధ ప్రచారాలతో కేటీఆర్ గారు కాలం వెల్లదీస్తామని చూస్తున్నారు. ఈరోజు దుబ్బాక రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించారు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని. రేపు దుబ్బాక తీర్పు అనేది తెలంగాణకు మలిదేశ తీర్పుగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగురవేస్తుందని తెలియజేస్తున్నాం. జై హింద్.